Tulam, Radharam, Vishnum, Sishivarnam, Chaturbhujam, Prasannavadanam, Chayit, Sarvavighno, Pashantayit, Guru Brahma, Guru Vishnu, Guru Devo, Maheshwara, Guru Sakshat, Parabrahma, Tasmai, Sri, Gurave Namaha, Vyasaya Vishnu Rupaya, Vyasa Rupaya Vishnave, Namo Vai Brahma Nidhaye, Vasishtaya, Namo Namaha, Kujantam Rama Rameti, Maturam, Maturacharam, Arushya Kavita, Shakam, Vande, Valmiki, Kokilam, Shruti Smriti Purananam Alayam Karunalayam Namami Bhagavat Padam Shankaram Lokashankaram Vagardha Vivasam Prattav Vagardha Pratipattaye Jagatapitarav Vande Parvati Parameshwarav Suktim Samagraituna Swajameva Lakshmihi Srirangaraja Mahishi Madhurahi Katakshaihi Vaidagyavarna Gunagumbha Nagaura Vairyam Kandula Karna Kuharaha Kavayodhayanti Haimot Papundra Majahan Makutam Sunasam Mandas Mitam Makarakunda Lacharu Gandam Bimbadharam Bahuladir Bhakrupa Katacham Sri Veng Katesham Kamatmanisan Nidhatam Manojabam Marutatul Yavegam Jitendriyam Buddhimatam Varishtam Vatatmajam Vanarayudhamukhyam Sri Ramadutam Sirasanamami Apadam apahartaram dataram sarvasam padam loka abhiramam sri ramam bhujo bhujo namam yaham sri ramachandram sritapati jatam sita mukham boruha chincharitaha samasta kalyana guna abhiramaha nirantaram mangalamatanotu sindhuraruna vigraham trinayanam manikya maulispurat taranajaka sekharam smitamukhim apinavachoruham Panibhyam, Alipurna Ratna Chashakam, Raktotpalam Bibhratim, Saumyam, Ratna Katastha Rakta Charanam, Chayet Pare Dambikam, Harihi Om. Parameshwara Swarupaina Sabhaki Namaskar. Jaganmata Yokka Vyaja Karuna Katacha Vikshanamula Cheta. Ikkada Ayyappa Swami Devalayanni Inka Kakinada Pattananiki ఇంత ప్రధానమైనటువంటి కోడలలో నిర్మించినటువంటి దాతలు వారందరూ ఇంత చక్కటి దేవాలయాన్ని నిర్మాణం చేస్తే మనం ఉపయోగించుకోగలుగుతున్నాం. వారు ప్రతి సంవత్సరం శరణనవరాత్రులు చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం కోటేశ్వరారు మీరు వచ్చి 9 రోజులు ఏదైనా దేవీతత్వం గురించి మాట్లాడండి అన్నారు. సరే, అంతకన్నా నా జన్మకి భాగ్యం ఏముంటుందని తప్పకుండా వచ్చి మాట్లాడుతున్నాను అంటే తెలిసి మాట్లాడతానని కాదు, వెనక మాట్లాడించేది పరాదేవత, ఆవిడ అనుగ్రహం ఉండి పలికిస్తే ధన్యుండవుతాను అని. సరే, ఇంతంత ఇవటుడు ఇంత అయ్యని ఆ కార్యక్రమం ఇదిగో ఇవాళ రోజున ఇంత అందమైనటువంటి రీతికి ఇంత కష్టపడి వారు తీసుకొచ్చారు. మనం నవరాత్రులు అని శాస్త్రంలో ప్రధానముగా 2 సార్లు చేస్తాం, మిగిలినవి చేస్తాం గణపతి నవరాత్రులు. నేను వాటి గురించి కాదని అనడం లేదు. ప్రధానంగా మనం చేసేటటువంటి నవరాత్రులు 1 శరన్నవరాత్రులు, 2 వసంత నవరాత్రులు. ఇవి 2 చేయడంలో ఒక గమ్మత్తు ఉంటుంది. శరన్నవరాత్రులు దక్షిణాయనంలో వస్తాయి, అసలు ఉపాసన ప్రారంభం కాకూడదు. గమ్మత్తు ఏమిటంటే, అసలు నక్షత్రాల్లో మొట్టమొదటి నక్షత్రం ఏది? అశ్వినీ నక్షత్రం. అశ్వినీ నక్షత్రంతో చంద్రుడు కూడితే ఆ నెల ఏమని పిలవాలి? ఆశ్వీజమని పిలవాలి. కానీ మనం యథార్థానికి అశ్వినీ నక్షత్రంతో కూడినటువంటి ఆశ్వీజమాసాన్ని మొట్టమొదట చెప్తున్నామా? చెప్పట్లేదు. 27 నక్షత్రాల్లో 13 నక్షత్రాలని ముందు, 13 నక్షత్రాలని వెనక్కి వదిలిపెట్టి మధ్యలో ఉన్నటువంటి చిత్తా నక్షత్రంతో చంద్రుడు ఉన్నటువంటి చైత్రమాసాన్ని తీసుకొచ్చి మొట్టమొదటి మాసంగా చెప్తున్నాం. కానీ ఉపాసనకి సంబంధించినంత వరకు మాత్రం ఏది మొదట అంటే ఆశ్వీజమే మొదట. శరన్నవరాత్రులు చేస్తాం, శారదానవరాత్రులు చేస్తాం, లలితానవరాత్రులు చేస్తాం, అమ్మవారి పాదాలు పట్టుకుంటాం. అమ్మ అనుగ్రహంతో మనకున్నటువంటి తమోగుణం విరిగిపోతే వసంత నవరాత్రులు వచ్చేసరికి అమ్మవారి అనుగ్రహంతో రామచంద్రమూర్తి ఎంతమందినైనా సరే ఎక్కించుకుని ఇంకా ఒకరికి జాగా ఉండిపోతుంటుంది. దక్షిణ దిక్కు నుంచి పుష్పక విమానం ఉత్తర దిక్కుకు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అయోధ్యలో రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఆ పట్టాభిషేకంలో ఎవరెవరు పుష్పక విమానం ఎక్కారో వాళ్ళందరూ రామ పట్టాభిషేకాన్ని చూస్తారు. అంటే రావణాసురుడు తేలేదా పుష్పక విమానం అంటే ఆయన ఉత్తరం నుంచి దక్షిణానికి తెచ్చాడు. రాముడు దక్షిణం నుంచి ఉత్తరానికి తీసుకెళ్లాడు, ఊర్ధ్వముఖ చలనం చేశాడు. మనకి
శరన్నవరాత్రులు ముందు చెయ్యండి అని చెప్పడానికి రెండు ప్రధానమైనటువంటి కారణాలు ఉంటాయి. ఒకటి, శరన్నవరాత్రులలో అనేక రకములైనటువంటి రోగములు ప్రబలుతాయి. ఆ రోగములు కూడా ఎటువంటి రోగాలు వస్తాయంటే, సాధారణంగా జనబాహుళ్యాన్ని దీపపు పురుగులు చూడండి, దీపం చుట్టూ చేరి రెక్కలు ఊడిపోయి పడిపోతుంటాయి. కుప్పలు కుప్పలుగా పడగొట్టగలిగినటువంటి మహమ్మారిలైనటువంటి జ్వరాలు వ్యాధులు ప్రబలుతాయి. అవి రెండుసార్లు ప్రబలుతాయని, ఒకటి శరత్కాలంలో ప్రారంభమవుతాయి అటువంటి వ్యాధులు, రెండు వసంత నవరాత్రుల యొక్క ప్రారంభంలో కూడా మళ్ళీ అటువంటి వ్యాధులు పొట్టమరిస్తాయి. అందుకే రామచంద్రమూర్తి సన్నిధానంలో పానకం ఇస్తారు, ఇక్కడ శరన్నవరాత్రులు చేయిస్తారు. శరన్నవరాత్రులు వసంత నవరాత్రులు, శరత్కాల ప్రారంభము వసంతకాల ప్రారంభము, ఈ రెండు ఆధ్యాత్మికంగా ఎంత గొప్పవో ఆరోగ్యపరంగా అంత ప్రమాదకరమైనవి. ఈ రెండిటినీ శాస్త్రంలో ఏమంటారంటే యమధర్మరాజు గారి యొక్క రెండు దంష్ట్రలతో పోలుస్తారు, రెండు కోరలతో పోలుస్తారు. అందుకే మృత్యుదేవత నోటి రెండు కోరల చిక్కి బ్రతికినొనక వేళ బ్రతుకవచ్చు. ఎలా బ్రతుకవచ్చు అంటే, అమ్మవారి పాదములు ఎవరు పట్టుకుంటున్నారో, అమ్మని ఎవరు సేవిస్తున్నారో, అమ్మని ఎవరు ధ్యానిస్తున్నారో, అటువంటి వాడికి ఉపద్రవములు రావు. అందుకని శరత్కాలంలో తప్పకుండా అమ్మవారి ఆరాధన చేసి తీరాలి. అమ్మవారి ఆరాధన చేయడం చేత అనేకమైన విశేష ఫలితాలు ఉంటాయి. ఇహమునందు ఐశ్వర్యం కలుగుతుంది, పరమునందు ఉత్తమమైనటువంటి సుఖాల్ని పొందుతాడు. మహాజ్ఞానులైన వాళ్ళైతే ఇహమునందుండేటటువంటి సుఖములను త్రోసిరాదని మాట్లాడతారు. కానీ గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు, మాకు ఏ సుఖం అక్కర్లేదు అని మీరు ఎలా చెప్పగలరు? భార్యాబిడ్డలు ఇంట్లో ఉన్న తర్వాత మీరు ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం మనోవాంఛా ఫలసిద్ధి అని ఎవరు కోరుకోరు కదా. ఎవరు కోరుకున్నా ఇహమునందు కూడా సంపత్తిని సుఖాన్ని శాంతిని కోరుకుంటారు. అది ఎక్కడి నుంచి రావాలి? అమ్మవారి యొక్క అవ్యాజమైనటువంటి కటాక్షము చేత మాత్రమే సంప్రాప్తిస్తాయి. అవి ఎలా సంప్రాప్తిస్తాయో లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాద్రూపధారిణి, ఆవిడ ఏది శాశ్వతము కాదో ఏది అసత్యమో అది సత్యమని కనపడేటట్టుగాను చేస్తుంది. ఆవిడ దగ్గర ఆ శక్తి ఉంది. అమ్మవారు చేసేది మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మాయా మాయా అంటుంటారు. లేదా అమ్మవారిని అసలు ఎందుకు ధ్యానం చెయ్యాలి, దేవీ నవరాత్రులు ఎందుకు చెయ్యాలి, బాగా జ్ఞాపకం పెట్టుకోండి విషయాన్ని. అసలు మనం భగవంతుడి నుంచి విడివడి ఉండకుండా భగవంతుడితో కలిసి ఉన్నటువంటి ఏకస్వరూపములోంచి జీవుడు బ్రహ్మము అనేటటువంటి రెండుగా విడదీసి మాయతో కూడినటువంటి ప్రపంచమునందు ఇంద్రియ లంపటముతో తిప్పినటువంటి మాయాశక్తి స్వరూపిణి ఎవరో ఆవిడ అమ్మవారే. ఏ అమ్మవారి పాదాలు పట్టుకుంటే మళ్ళీ ఆ అమ్మవారే. ఏ ఇంద్రియ లౌల్యము చేత నువ్వు అసత్తునందు తిరుగుతున్నావో ఆ అసత్తు అసత్ అని చెప్పి నీకు సత్యాన్ని చూపించి మళ్ళీ ఈశ్వరుడితో కలిపేది అమ్మవారే. ఇది ఆవిడ గొప్పతనం. ఆవిడ తలుచుకుందా అసత్తునందు సత్తు చూపిస్తుంది, ఆవిడ తలుచుకుందా మీకు సత్తుని సత్తుగా చూపిస్తుంది. ఏది సత్యమో ఆవిడ చెప్పేస్తుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు అమ్మవారిని ఆరాధిస్తున్నారో వాళ్ళకు వస్తుంది. ఆరాధన రెండు రకాలుగా ఉంటుంది, తెలిసి ఆరాధించడం ఒకటి, తెలియక ఆరాధించడం ఒకటి. ఏమీ తెలియకుండా మీరు అమ్మవారి దగ్గరికి వచ్చి నమస్కారం చేశారనుకోండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది, లేదని చెప్పడానికి వీలు లేదు. కానీ మీరు విషయం తెలుసుకుని నమస్కారం చేశారనుకోండి, దాని ఫలితం వేరుగా ఉంటుంది. గాలివానలు వచ్చినప్పుడు తుఫానులు వచ్చినప్పుడు ఉండేటటువంటి మామిడి తోటకి, గాలివానలు తుఫానులు లేనప్పుడు ఉండేటటువంటి మామిడి తోటకి ఎంత తేడా ఉంటుందో ఈ రెండిటికి అంత తేడా ఉంటుంది. అది ఎలా వస్తుందో మీకు నేను తర్వాత చూపిస్తాను. అంచేత అటువంటి శక్తి స్వరూపిణి కనుక అమ్మవారు దివు అంటే ప్రకాశించున్నది క్రీడించున్నది. అటువంటి తల్లిని ఉపాసన చేస్తే ఆ తల్లి శాశ్వతమైనటువంటి పరబ్రహ్మము వైపుకి నడిపిస్తుంది. ఈ నవరాత్రులలో నవరాత్రులు చేయడం కూడా ఒక గమ్మత్తు. మనం 9 రాత్రులు చేస్తాం, నిజానికి 9 రాత్రులు చేయడం ఏమిటంటే రాత్రి చేసేది ఏమి ఉండదు. నేను తరచు చెప్తుంటాను ఈ మాట, రాత్రి అనగా చీకటి అంటే, చీకటి అంటే ఏ వస్తువు చీకటిలో మీకు ఖచ్చితముగా ఉన్నది ఉన్నట్లు కనపడదో, ఉన్న ఒక వస్తువు వేరొక వస్తువులా కనపడుతుందో దానికి భ్రాంతి అజ్ఞానము అవిద్య అని పేరు. అందుకే చీకటి పడితే భయం, అజ్ఞానం ఉన్నంత కాలం భయం,
ఏ తల్లి అనుగ్రహం కలిగి నవరాత్రులు చేస్తే తొమ్మిది తర్వాత వచ్చేటటువంటి పదిలో విజయదశమి నాడు ఒకటి పక్కన పూర్ణముగా చేరిపోతాడో, అటువంటి సున్న ఏది ఉన్నదో, ఏది పూర్ణమో, అటువంటి పూర్ణము చెయ్యగలిగిన శక్తి అమ్మవారికి ఉన్నది. అందుచేత తొమ్మిది రాత్రులుగా ఉపాసన చేస్తారు. తొమ్మిది రాత్రులుగా ఉపాసన చేయడంలో ఒక గమ్మత్తుంది. తొమ్మిది నవరాత్రులలో అసలు మూల స్వరూపం అదే. ఇప్పుడు మీకు ఆ తర్వాత తెర తీస్తారు పూజ చేసేటప్పుడు, ఇప్పుడు సాయం అసలు సంధ్య వేళలో ఆ తెర తీసినప్పుడు మీరు అమ్మవారి స్వరూపాన్ని చూస్తారు. ఆ స్వరూపం మిగిలిన స్వరూపాలన్నీ ఆ స్వరూపంలోంచి వచ్చాయి, అది ప్రధాన స్వరూపం. ఆ స్వరూపానికి పూజ చేస్తే మిగిలిన స్వరూపాలకి పూజ జరిగిపోయినట్టే లెక్క అంది శాస్త్రం. అలా కొన్ని శ్లోకాలు ఉన్నాయి సౌందర్యలహరిలో. మీరు ఆ శ్లోకం చదివారనుకోండి ఇంకా మీరు పూజ అక్కర్లేదు, అంటే మానేయమని కాదు నా ఉద్దేశం, మీరు పూజ చేసేసినట్టు లెక్క. అంత శక్తివంతమైన శ్లోకాలు ఇచ్చేశారు శంకర భగవత్పాదులు. అందుచేత ఇదిగో అలా కూర్చునిందే ఆ అమ్మనే మనం తొమ్మిది రాత్రులు తొమ్మిది రకాలుగా పూజ చేస్తాం. అది గమ్మత్తు, ఆవిడే ఉన్నది. ఏమయ్యా అయితే నిన్ననున్న అమ్మవారు ఇవాళ కాదా, ఆవిడే వెళ్ళిపోయినట్ట కాదయా, ఆవిడే ఈవిడా, మరి అది ఎందుకు అలా చెప్తావు? ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా పూజ చేస్తారు, అది గమ్మత్తు. మీరు దాని రహస్యం తెలుసుకోవాలి. నవరాత్రులు చేయడం తప్పని నేను అనను, కానీ దానికి ఒక సమగ్రత ఏర్పడదు. ఇవాళ ఉండేటటువంటి స్వరూపాన్ని ఏమని పిలుస్తారో తెలుసా అండి? మనకి ఆంధ్రదేశంలో విజయవాడలో కనకదుర్గమ్మ తల్లి దేవస్థానమే ప్రమాణము. ఆ తల్లి దేవస్థానం ఇవాళ స్వర్ణ కవచాలంకృత దుర్గగా పూజ చేస్తారు. ఏ మొట్టమొదటి స్వరూపాన్ని ఎందుకు అలా పూజ చేయాలి అంటే దీని గురించి దేవీ భాగవతం రహస్యం చెప్పింది. పూర్వకాలంలో దుర్గముడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన హిరణ్యాక్షుడి యొక్క వంశంలో జన్మించాడు. రాక్షసుల యొక్క కోరికలు చాలా గమ్మత్తుగా ఉంటాయి. అంటే నేను ఇవాళ అవతార విశేషాన్ని ముందు విజ్ఞాపన చేస్తున్నాను. ఆయన గొప్ప తపస్సు చేశాడు చతుర్ముఖ బ్రహ్మగారి కోసం. బ్రహ్మగారు ప్రత్యక్షమయ్యాడు, నీకేం కావాలని అడిగాడు. సాధారణంగా నాకు మృత్యు ఉండకూడదని అడుగుతారు. వాడు చాలా గమ్మత్తైన కోరిక కోరాడు. ఆయన అన్నాడు, నాకు వేదములన్నీ కూడా నాకు వశము కావాలన్నాడు. ఈ భూమండలంలో బ్రాహ్మణుల దగ్గర ఎన్ని మంత్రాలు ఉన్నాయో మంత్రములు నాకు వశము కావాలన్నాడు. తర్వాత అన్నాడు బ్రహ్మగారు, అంటే వీడు కూడా నాకు చావొద్దు అంటాడేమో అని అనుకున్నాడేమో బహుశా ఆయన. ఆయన అన్నాడు, దేవతలను నేను జయించాలి అన్నాడు. తథాస్తు అని హంసవాహనం మీద వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే వేదములన్నీ కూడా దుర్గముడికి లొంగే, దుర్గముడిలోకి ప్రవేశించాడు. బ్రాహ్మణులందరూ మంత్రములు మర్చిపోయారు. సంధ్యావందనాలు లేవు, యజ్ఞాలు లేవు, యాగాది క్రతువులు లేవు, ఏమీ లేవు, హవిస్సులు ఇచ్చేవాళ్ళు లేరు. వాడు ఎంత గొప్ప ఆలోచన చేశాడో చూడండి. రాక్షసులు అంటే ఏమిటండి, పది మందిని ఏడిపించడం. వాడు ప్రత్యేకం నేను అందరినీ వెళ్ళి కొట్టడం ఎందుకు, ఏడిపించడం ఎందుకు తెలియక నా ముందు వాళ్ళు అందరూ ఆ పనులు చేశారు. వాడు హిరణ్యాక్షుడి వంశంలో వాడు కదా, తెలియక మా ముత్తాత గారు తాలూకా వాడు ఒక ఆయన భూమిని చాప చుట్టి పట్టుకెళ్ళాడు. ఈ అల్లరంతా ఎందుకు, వేదాలని నాలోకి తీసేసుకుంటే గొడవ వదిలిపోతుంది, అందరు ఏడుస్తారు, వర్షాలు పడమనుకున్నాడు. పడ్డం మానేసాయి, నూతులు ఎండిపోయాయి, చెరువులు ఎండిపోయాయి. ఎక్కడ నీటి చుక్క లేకపోతే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, అందుకే అమ్మవారికి భవానీ అని పేరు. అమ్మ అనుగ్రహం లేకపోతే నీరు పడదు. మీరు చూడండి, నాకు ఆ ఊరు వెళ్ళానండి, సమోసా పడలేదు, ఇడ్లీ పడలేదు, నాకు అన్నం పడలేదు అంట, నాకు నీళ్లు పడలేదండి ఆ ఊళ్ళో అంటాడు. అమ్మవారు జీవింపచేస్తుంది భవానీ అన్న పేరుతో. భవుని భార్యగా భవానీగా ఉంటుంది ఆవిడ. అంటే ఆ తల్లి అనుగ్రహం లోపించిపోయింది. లోపించిపోతే వర్షాలు పడలేదు, వర్షాలు పడకపోతే పంటలు లేవు, పంటలు లేకపోతే జంతువులు లేవు, మనుష్యులు లేరు, అందరూ ఎక్కడ చూసినా పీనుగుల కుప్పలు. వాడు యుద్ధం చేశాడంటే దుర్గముడు, వాడేమి యుద్ధం చేయలేదు, కానీ భూమండలం మీద ఎక్కడ చూసినా పీనుగుల కుప్పలే. వాడు చాలా సంతోషపడ్డాడు. చాలు అయిపోయింది నేను అనుకున్న పని, అందరూ మర్చిపోయారు మంత్రాలు, అందరూ మర్చిపోయారు వేదాలు, చాలు చచ్చిపోతున్నారు జనమంతా. వాడు మాత్రం ఎంత సంతోషంగా ఉన్నాడు. ఇంతే రాక్షస ప్రవృత్తి అంటే. రాక్షస ప్రవృత్తి అంటే ఏమిటనుకుంటున్నారు, కలియుగ మిగిలిన యుగాలలో రాక్షసుల్ని చూస్తే గుర్తుపడి, కలియుగంలో మాత్రం నాకు వరం ఉంటుంది. ఏమిటో తెలుసా, రాక్షసుడు ఎవడో గుర్తుపట్టలేడు, అందరిలోనూ కలిసిపోయి ఉంటాడు వాడు అని అన్నాడు. వాడి ప్రవృత్తి ఏమిటంటే అందరూ ఏడిస్తే వాడు ఒక్కడు సంతోషిస్తాడు, పది మంది నాశనం అయిపోతుంటే వాడికి ఎంత సంతోషమో. అలా కోరుకున్నవాడెవరో వాడే రాక్షసుడు, అందుకని అందరూ చచ్చిపోతున్నారు వాడు సంతోషించాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చెయ్యాలి? మొట్టమొదట ఇంద్రాది దేవతలు బయలుదేరారు. ఎంత విచిత్రంగా చెప్పారో తెలుసా అండి దేవీ భాగవతంలో, అసలు వాళ్ళకి వృద్ధాప్యం లేదు. అటువంటి వృద్ధాప్యం లేనటువంటి దేవతలు
తలమవృద్ధులైపోయి కదలలేని వాళ్ళల్లా డీలా పడిపోయారు. హవిస్సులు లేవు, యజ్ఞయాగాదులు లేవు, అందుకని వాళ్ళు కదలలేక కదలలేక కదులుతూ హిమాలయ పర్వతాలని చేరుకున్నారు. చేరుకుని అమ్మని స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే అమ్మవారు ప్రత్యక్షమైంది. అలా ప్రత్యక్షమైనటువంటి మొట్టమొదటి స్వరూపమునకు శతాక్షి అని పేరు. ఎంత గమ్మత్తుగా ఆవిడ దర్శనమిచ్చిందో తెలుసా అండి, ఒంటి నిండా కన్నులతో దర్శనమిచ్చింది ఆవిడ. అన్ని కన్నులతో దర్శనమిస్తే వాళ్ళు తెల్లబోయారు. మిమ్మల్ని చూడడానికి నేను ఇన్ని కళ్ళు పెట్టుకుని ఉన్నాను, మీకు ఎందుకు బెంగ అని కనపడింది. వాళ్ళన్నారు, అమ్మా మేమందరం నీ బిడ్డలం, బ్రతకడానికి నీళ్లు లేవు, తినడానికి తిండి లేదు, మేమందరం ఇంత కష్టంలో ఉన్నామమ్మా అన్నారు. ముందు బ్రతకడానికి నీళ్లు ఇవ్వాలి. అమ్మవారు ఏం చేసిందో తెలుసా అండి, తన ఒంటి నిండా ఉన్నటువంటి నేత్రములలోంచి కరుణారసాన్ని వర్షంగా బ్రహ్మాండమంతా కురిపించింది. నూతులన్నీ నిండిపోయాయి, చెరువులన్నీ నిండిపోయాయి, మళ్ళీ కింద పడిపోయిన గింజలు మొలకలెత్తాయి. ప్రపంచమంతా సంతోషపడింది. ఈ సంతోషపడి అమ్మవారిని స్తోత్రం చేశారు. కానీ అమ్మా నీళ్లు పడ్డాయి, కానీ పంటలు పండి చేతికి రావడానికి సమయం పడుతుంది కదా, కానీ నువ్వు మాకింత ఉపకారం చేశావు, గొంతెత్తి స్తోత్రం చేద్దామంటే అమ్మ ఓపిక లేదమ్మా తిని ఎన్నాళ్ళయిందో అని నీరస పడిపోయారు వాళ్ళు. పడిపోతే అమ్మ అందిట, ఎందుకురా అంత బెంగెట్టుకుంటారు చూడండి, నేను శాకంభరిని అవుతున్నానంది. శాకంభరీ స్వరూపం కపిలతీర్థంలో చూపిస్తుంటారు కార్తీక మాసంలో. ఒంటి నిండా కాయగూరలు పళ్ళు పట్టుకుని నిలబడింది అనంత హస్తాలతో. మీరు ఒక్కసారి ఆలోచించండి, ఈ పృథివీ శాకంభరి కాదండి, అక్కడే మామిడి చెట్టు, అక్కడే సీతాఫలం చెట్టు, అక్కడే జామ చెట్టు. మా అమ్మ ఎన్ని చెట్ల రూపంలో ఎన్ని చేతుల రూపంలో ఇలా పిలిచి ఇలా ఇలా చేతులతో పిలిచినట్టు కొమ్మలతో ఇలా పిలిచి పళ్ళివ్వట్లా, అదే శాకంభరి. అన్ని చేతులతో అమ్మవారు వాళ్ళకి కాయలు పళ్ళు అన్ని ఇచ్చేసింది. ఇదే శాకంభరేతి శిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేలిషు సంస్థితాయై తస్మై నమోస్త్రిభువనైక గురోస్తరుణ్యై అని స్తోత్రం చేస్తారు శంకరాచార్యులు వారు కనకధారా స్తోత్రంలో. వాళ్ళు ఆ కాయలు పళ్ళు అన్నీ తిన్నారు, మురిసిపోయారు. అమ్మా ఎంత అదృష్టం అమ్మా, మాకు నీళ్ళిచ్చావు, తినడానికి పళ్ళిచ్చావు, మా ప్రాణాలు నిలబడ్డాయమ్మా, మేమేం స్తోత్రం చేయగలమమ్మా నీ గురించి, మాకు స్తోత్రం చెయ్యడం కూడా చేత కాదు అన్నారు. అంటే ఒక్క మాట చెప్పారు, అమ్మా వేదాలని ఆ దుర్మార్గుడు దుర్గముడు అపహరించాడమ్మా, ఆ వేదములు మళ్ళీ మాకు దొరికేటట్టుగా అనుగ్రహించు తల్లి అన్నారు. అనేటప్పటికీ వీళ్ళందరూ తిండి లేక నీరసంగా పడిపోయిన వాళ్ళు ఏమిట్రైన్ తల్లరి చేస్తున్నారు, జేజీఎలు కొడుతున్నారు, వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది ఓపిక కనుక్కరమ్మని మంత్రిని పంపించాడు. అయా శాకంభరీదేవిగా అమ్మవారు ప్రత్యక్షమైంది, ప్రతివాడికి అన్నం పంచి పెడుతోంది, పళ్ళు పంచి పెడుతోంది. ఆవిడ అన్నపూర్ణ, ఆవిడేమి ఇవ్వలేదు. అమ్మా అని పిలిస్తే పెట్టడానికి ఎడం చేతిలో బంగారు పాత్ర పాయసం, కుడి చేతిలో సమృష్టాన్న కలితౌ కళాఢ్య కళ్యాణీ కలిత సదన శ్రీగిరసి శిరసస్యసౌ భ్రమర్యంబా రచయితుమదిష్టార్థ విభవం. దేవీ నవరాత్రుల్లో తెల్లవారుజామున అమ్మవారిని అలా చూడమని శాస్త్రం. ఏం పూజ చేస్తామండి, అలా చూస్తే చాలు. అందుకే ప్రాణప్రతిష్ఠ చేయబడినటువంటి మూర్తి కనుక రేపటి నుంచి కోటేశ్వరరావును 6 గంటలకు వచ్చి సుప్రభాతం చేస్తావా అని అడిగారు. అయ్యో తప్పకుండానండి, దానికే ఉంది, తప్పకుండా చేస్తాను అన్నాను. చక్కగా 6 అయ్యేటప్పటికి ఇక్కడికి వచ్చి కరెక్ట్గా సెకండ్స్ ఇండికేటర్ 6 మీదకి వచ్చేటప్పటికి సుప్రభాతం చేస్తాం అమ్మకి. ఇప్పుడు మీరు చూస్తారు కదా, పూజంతా అయిపోయిన తర్వాత అమ్మవారిని ఉయ్యాలలో పడుకోబెట్టి జోలపాటి నిద్రపుచ్చుతారు. రేపు మళ్ళీ 6 గంటలకి సుప్రభాత సేవ చేస్తాం. సుప్రభాతానికి వచ్చి వింటే చాలు, వాళ్ళ జన్మధన్యం అయిపోయినట్టే. అంటే నేను చెప్తున్నాను కాబట్టి మిమ్మల్ని రమ్మని నేను అంటలేదు మహాప్రభు, ఇదే రాజకీయ పక్షమా, ఇంతమంది వస్తే నాకేమైనా క్రెడెన్షియల్ ఇస్తారా కొత్తగాను అని ధరించడానికి మార్గం చెప్తున్నాను. అలా దర్శనం చేసి అయ్యో వాళ్ళు వెళ్ళిపోవడం ఏమిటని మళ్ళీ ఇంకోటి పెట్టారు. అలా దర్శనం చెయ్యగానే సుప్రభాతం అంతా పాడగానే ఒక్కసారి కర్టెన్ తీసి అమ్మవారి దర్శనమిచ్చి నీరాజనమిస్తారు. నీరాజనం ఇవ్వగానే అప్పుడే నిద్రలేచినటువంటి అమ్మవారి ముఖాన్ని చూసి సంతోషించి మనందరం ఇక్కడ కూర్చుని రేపటి రోజున ప్రాతస్మరామి అనుసంధానం చేస్తాం. 9 రోజులు ఎవరు వస్తే వాళ్ళు అమ్మని ఇక్కడ చూసి ఇక్కడే కూర్చుని ఒక్కసారి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరినీ మనస్సులో స్మరించి ఆ స్తోత్రం చెప్పుకొని బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాం. మళ్ళీ
వంటలు అవి చేసుకుని 9 గంటలకు పూజలకు వస్తాం. సరే, అందుచేత ఎందుకు ఈ విషయం ప్రస్తావన చేశానంటే, అటువంటి తల్లి కనుక ఎవర్రా వీళ్ళందరికీ ఎక్కడి నుంచి వచ్చింది ఇంత వైభవం, వీళ్ళకి తిండి లేక పడిపోయిన వాళ్ళు ఇంత ఉత్సాహంగా ఎలా అరుస్తున్నారన్నాడు. యుద్ధానికి వచ్చాడు, వాడు ఎవరి మీద వేశాడో తెలుసా అండి బాణాలు? వీళ్ళందరూ అమ్మవారి స్తోత్రం చేసి అమ్మ అనుగ్రహం పొందుతారా? చూడు వీళ్ళని ఏం చేస్తారో తెలుసుకోమని చెప్పడానికి మొట్టమొదటి రోజున స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా పెడతారు. అమ్మవారు ఏం చేసిందో తెలుసా అండి? రాక్షసుడితో యుద్ధం చేయలేదు ఆవిడ. తనని నమ్ముకున్నటువంటి భక్తులలో చీమ దోమ ఈగతో సహా రక్షణ చక్రాన్ని సృష్టించింది ఆ రోజున. ఆ చక్రం లోపలికి రాక్షసులు వేసిన బాణాలు వెళ్ళలేదు. వీళ్ళందరూ హాయిగా నిలబడి పిల్లలు చూసినట్టు తప్పట్లు కొట్టి సంతోషిస్తున్నారు. వాడికి కడుపు మండిపోయింది. ఏమిటి, నీ బాణాలు వేసినా వెళ్ళవా చక్రం దాటి? ఇప్పుడు నేను అమ్మవారితో యుద్ధం చేస్తానని చేశాడు. 11 రోజులు జరిగింది యుద్ధం. మన కోసమని తల్లి అంత కష్టపడి 11వ రోజున దుర్గముడి యొక్క 2 కన్నులలోకి బాణములు కొట్టి వక్షస్థలాన్ని భేదించి పడగొట్టి స్వర్ణ కవచం కట్టుకుని దుర్గముణ్ణి సంహరించింది కాబట్టి దుర్గయ్యింది. ఆ రోజున దుర్గముడిలోంచి తేజస్సు మళ్ళీ ఆవిడలోకే వెళ్ళాలి. అప్పుడు బ్రాహ్మణులు లోకంలో ఉన్న వాళ్ళు ప్రార్థించారు వేదములు మళ్ళీ ఇమ్మని. తనలో ఉన్న తేజస్సుని మళ్ళీ వేదములుగా పైకి తెచ్చి అందచేసింది. ఇంత లోపోపకారం ఎందుకని? మొట్టమొదట అమ్మని దుర్గమ్మగా, వారి అమ్మ వంచి ఈనాటివి మాకమ్మవి, మమ్మల్ని రక్షించేదానివి, నీకు నమస్కారం చెయ్యకపోతే నేను కృతజ్ఞుడను, నాకు వద్ద కృతజ్ఞపు జన్మ, అందుకని అమ్మా నీకు నమస్కరిస్తున్నానని నమస్కరిస్తారు మొట్టమొదటి రోజున. అది స్వర్ణకవచాదేవి. దేవీ భాగవతంలో ఏం చెప్పారో తెలుసా అండి? ఎవరైతే దేవీ నవరాత్రులలో మొట్టమొదట రోజున అసుర సంధ్య వేళలో ఈ దుర్గముని సంహరించినటువంటి దుర్గమ్మ తల్లి కథని శతాక్షిగా శాకంభరిగా దుర్గమ్మగా ఒక్కసారి చూసి విని నమస్కరిస్తున్నారో వాడికి 1,00,000,000 జన్మల నుంచి తరుముకొస్తున్న పాపరాశి ధ్వంసమై వాళ్ళకి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పారు. అటువంటి సర్వోత్కృష్టమైనటువంటి అవతారం ఇవాళ్టి రోజున. రేపటి రోజు అవతారం గురించి రేపటి రోజున వివరణ చేస్తాను. అమ్మవారి యొక్క అనుగ్రహానికి హద్దుండదు. అందుకే ఆవిడికి శ్రీమాత శ్రీ మహామత్ సింహాసనేశ్వరి అని పేరు. శ్రీమాత అంటే మీరు ఒక వస్తువుని కొలవాలనుకోండి, కొలవడానికి ఏదో పెట్టుకుంటారు. నేను ఒక బట్టల కొట్టుకు వెళ్ళి అయ్యా నేను ఒక లాల్చి కుట్టించుకోవాలనుకుంటూ మీటర్లు వస్త్రం ఇవ్వండి అని అడిగాను అనుకోండి, ఒక మీటర్ బద్దొకటి తీసి దాంతో 3 మీటర్లు కొలుస్తాడు. కానీ అసలు మీటర్ బద్ద ఎలా తయారు చేశాడు? ఒక మీటర్ని పట్టుకుని ఇంత మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అని మీటర్ బద్ద తయారు చేశాడు. దేన్నైనా మీరు కొలవడానికి ఒకటి ఉంటుంది. కానీ అసలు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ఐశ్వర్యానికి కొల అమ్మవారే. ఆవిడ్ని కొలవడానికి ఇంకొకటి లేదు ప్రపంచంలో. ఆవిడ కరుణ గురించి, ఆవిడ వైభవం గురించి, ఆవిడ దయ గురించి మీరు అసలు ఊహించలేరు. అంత దయామయి. అందున శరన్నవరాత్రులలో ప్రత్యేకించి సువాసిని సువాసిన్య జనప్రీత పసుపు కుంకుమలు అమ్మవారి అనుగ్రహంగా ఉంటాయి. ఎవరు పసుపు కుంకుమలున్నటువంటి వారు కూర్చుని అమ్మవారికింత కుంకం వేస్తున్నారో అందున గమ్మత్తేమిటో తెలుసా అండి? అక్కడ ప్రధానమూర్తికి జరుగుతున్నటువంటి పూజలో అనుసంధానం అయిపోయి ఇక్కడ జరుగుతూ అక్కడ జరుగుతూ ఏకకాలమునందు జరిగిందనుకోండి, ద్విగుణీకృతమైనటువంటి ఫలితం. అందుకే రేపటి రోజు నుంచి అయ్యప్ప స్వామి దేవాలయం వాళ్ళు ఒక అద్భుతమైన విధానాన్ని రేపు ఉదయం 150 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది ఈ ప్రాంగణంలో. దానికి ఏం టికెట్టో లేకపోతే అలాంటివి ఏమి ఉండవు. పేరు మీరు ఎన్రోల్ చేసుకోవాలంతే. 150 మంది ముందు ఎవరు పేరు వాళ్ళకి పూజాద్రవ్యాలు దేవస్థానం సరఫరా చేస్తుంది. అక్కడ అమ్మవారికి జరుగుతుంటుంది, ఇక్కడ మీరు చేస్తారు. ఏకకాలమునందు అర్చన పూర్తవుతుంది. అది అంటే ఇప్పుడు లేచి మీరు పేర్లు ఎన్రోల్ చేసుకోమని కాదు నా ఉద్దేశం, అయిపోయిన తర్వాత చేసుకోమని. అందుకని అలా 150 మందికి మాత్రమే ప్రాంగణం సరిపోతుంది కాబట్టి అంతకన్నా ఎక్కువ మందికి చేయలేరు. సరే, అందుచేత ఆ తల్లి యొక్క కరుణకి హద్దు ఎక్కడుంది చెప్పండి? ఏమి హద్దు లేదు ఆవిడ యొక్క కరుణకి. ఆవిడ ఏదైనా ఇవ్వగలదు. దీని గురించే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకం చెప్తారు. ఈ శ్లోకానికి ఒక గమ్మత్తుంది. ఈ శ్లోకాన్ని ఎవరు వింటున్నారో, ఈ శ్లోకం ఎవరు చదువుతున్నారో, ప్రత్యేకించి దేవీ నవరాత్రులలో ఈ శ్లోకాన్ని ఎవరు పలుకుతారో వాళ్ళకి సరస్వతి లక్ష్మి ఇద్దరి యొక్క అనుగ్రహం కలుగుతుంది.
అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి ఒక శ్లోకం చదివితే అనుగ్రహం ఎలా వస్తుంది అని మీకు అనుమానం రావచ్చు. నేనంటాను, ఒక పంచదార బొమ్మ మిరపకాయ ఆకృతిలో చేశారు, ఒక పిల్లవాడి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. వాడు ఏమంటాడు దాన్ని చూసి, అబ్బో నాన్నగారు మిరపకాయ తెచ్చారండి, మిరపకాయ అండి మిరపకాయ అండి అంటాడు. ఆకుపచ్చ రంగేసి పంచదార పాకంతో మీరు ఒక మిరపకాయ బొమ్మ చేశారనుకోండి, పిల్లవాడికి ఇస్తే వీరే తినరా అన్నారనుకోండి, మా అబ్బాయికి ఇచ్చి చిన్న పిల్లవాడికి, వాడు అంటాడు నాన్నగారు మిరపకాయ అండి బాబాయ్ కారం నేను తిన్ను నేను తిన్ను అంటాడు. కురికి అసలు కురికి చూడు ఎలా ఉంటుందో అన్నాను అనుకోండి, వాడు ముందు మొరాయిస్తాడు, నేను కొరకను బాబోయ్ కారం అమ్మ నన్ను మిరపకాయ తినమంటారేంటి నాన్నగారు అంటాడు. అన్న తర్వాత వాళ్ళ అమ్మ కూడా నవ్వి, పర్వాలేదు తినరా ఎందుకంటున్నారా నాన్నగారు అన్ని మాటలు అంటే, కొరక్కుండా కొరక్కుండా భయపడుతూ భయపడుతూ ఒక పిసరు ఆ చివర కొరుకుతాడు. అది లోపల ఏముంది, పంచదార పాకం పైకి మిరపకాయ ఆకృతి. అప్పుడు అది తీయగా అనిపించింది అనుకోండి, ఆ పిల్లాడు ఏం చేస్తాడు, టక 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 కొరుకు తినేస్తాడు. పైకి మిరపకాయ బొమ్మ లోపల తీపి ఉండడంలో అభ్యంతరం మీకు లేకపోతే, పైకి శ్లోకం ఉండి లోపల రక్షణ శంకరులు కటాక్షిస్తే మీకు అభ్యంతరం ఎందుకు ఉండాలి? అలాగే శంకరాచార్యుల వారు కటాక్షించారంటే అదే గురువుల యొక్క అనుగ్రహం. అంత గొప్ప శ్లోకాన్ని ఇచ్చారు. ఆ శ్లోకం దేవీ నవరాత్రుల యొక్క ప్రారంభం రోజున ఎవరు వింటున్నారో అటువంటి వాళ్ళు ధన్యులు అంటారు. ఇదే శతాక్షి శతంభరి దుర్గా వీరి యొక్క అనుగ్రహాన్ని సరస్వతి లక్ష్మీ స్వరూపంగా స్తోత్రం చేశారు 99వ శ్లోకంలో శంకరాచార్యులు. ఆయన అంటారు, సరస్వత్యా లక్ష్మా విధిహరి సపత్నో విహరతే. మొట్టమొదటి పాదంలో చూడండి గమ్మత్తు, సరస్వత్యా లక్ష్మా విధిహరి సపత్నో విహరతే. ఏ పాదానికి ఆ పాదమే వినే ప్రయత్నం చెయ్యండి, చిట్ట చివర మొత్తం శ్లోకాన్ని ఇవాళ ఒక్కసారి మీ అందరితో కూడా అనిపిస్తాను. ఎందుకు అలా అనిపిస్తాను అంటే, ఇతపూర్వం నేను సౌందర్య లహరి చెప్పినప్పుడు అనిపించలేదు, కానీ ఇవాళ ఎందుకు అనిపిస్తున్నాను, ఈ 9 రోజులు అనిపిస్తాను. అలా ఎందుకు అనిపిస్తానంటే, ఒక్కొక్క రోజు చెప్పేటటువంటి శ్లోకం వెనకాతల కొన్ని అద్భుతమైన ప్రయోజనాలతో కూడుకున్న మంత్రముల వంటి శ్లోకములు కొన్నింటిని అనుసంధానం చేస్తాం, దానివల్ల లోకమునకు ఆ ప్రయోజనం కలగాలి. రేపు ఆడవాళ్ళకి మంగళసూత్రం నిలబడడానికి, పసుపు కుంకాలకి ఎప్పుడూ కూడా ప్రమాదం రాకుండా వాళ్ళు జీవించి ఉన్నంత కాలం సువాసినులుగా జీవించి 3 తరాలు చూసి సంతోషంగా వెళ్ళిపోగలిగినటువంటి ఒక అద్భుతమైన శ్లోకాన్ని రేపటి రోజున మీ అందరికీ విజ్ఞాపన చేస్తాను. ఇవాళ చెప్పే శ్లోకం చూడండి, సరస్వత్యా లక్ష్మా విధిహరి సపత్నో విహరతే. అందులో శంకరులు అంటారు, మా ఎవరైతే నిన్ను భజిస్తున్నారో, భజించడం అంటే ఏమిటో తెలుసా అండి, అమ్మవారి యొక్క నామం చెప్పడం, అమ్మవారి నామం వినడం, అమ్మవారి సేవ చెయ్యడం, అమ్మవారి దగ్గర కైమోడ్చి నమస్కరించడం, అమ్మ ఉన్న చోటుకి వచ్చి కూర్చోవడం, అమ్మ గురించి వినడం, కృతజ్ఞతాభావంతో నువ్విచ్చిన పసుపు కుంకాలమ్మా ఇవి అని చెప్పి వచ్చి పసుపు కుంకాలతో అర్చన చెయ్యడం. ఆయన అంటారు, సరస్వత్యా లక్ష్మ్యా సపత్నో విధిహరి సపత్నో విహరతే. ఎవరైతే అమ్మా నిన్ను భజిస్తున్నారో అటువంటి వాళ్ళకి ఒక గొప్ప అదృష్టం కలుగుతుంది. వాడికి ఎటువంటి అదృష్టం కలుగుతుందో తెలుసా, వాడు సరస్వతీ కటాక్షానికి లక్ష్మీ కటాక్షాన్ని కూడా పొందుతాడు. ఎలా పొందుతాడు, మామూలుగా పొందడం అయితే పెద్ద విశేషమే ఉందండి, ఆయన సరస్వతీ కటాక్షం పొందాడండి లక్ష్మీ కటాక్షం పొందాడండి అని ఒక మాటకు చేయని అదృష్టవంతుడండి అంటాం. అలా మనలా శంకరాచార్యుల వారు మాట్లాడితే శంకరాచార్యుల వారి ప్రతిభ ఏమిటి, అందులో మీకు ఎలా వస్తుంది కటాక్షం, శంకరాచార్యుల వారు మాట్లాడడంలో ఒక గమ్మత్తుంటుంది. ఆయన అంటారు, ఎంతగా ప్రసరిస్తుందంటేట, బ్రహ్మగారికి శ్రీ మహావిష్ణువుకి అసూయ కలిగేటట్టుగా ప్రసరిస్తుంది. ఎందుకు అసూయ కలగడం, ఎందుకండి వాళ్ళకి ఎందుకు అసూయ అంటే, బ్రహ్మగారు అనుకుంటాట సత్యలోకంలోంచి చూసి, ఒరే నేను సరస్వతీదేవి భర్తని కదా, నేను చతుర్ముఖ బ్రహ్మని కదా, అందుచేత యథార్థంగా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం పూర్తిగా ఎవరి మీద ఉండాలి, నా మీద ఉండాలి, నేను 4 ముఖాలతోటి 4 వేదాలు చెప్పాలి. కానీ వీడు సాధ్యకోల, వీడేమో అమ్మవారి పూజ చేసేసాడు రా, అంబికా అనుగ్రహాన్ని పొందేశాడు, దానివల్ల వీడు ఇవాళ ఎలా ఉన్నాడో తెలుసా, చతుర్ముఖ బ్రహ్మని 4 ముఖాలతో 4 వేదాలు చెప్పేటటువంటి నాకన్నా అద్భుతమైనటువంటి రీతిలో వీడు ఇవాళ పాండిత్యంలో అటువంటి స్థితిని పొందేశాడు, అంత జ్ఞానాన్ని పొందేశాడు అని బ్రహ్మగారికి అసూయ కలుగుతుంది.
ఇది శంకరాచార్యుల వారి ప్రతిభ. ఎటువంటి కొలతకి వెళ్ళారో చూడండి. సరస్వత్యా లక్ష్మ విధిహరి సపత్నో విహరతే. రెండోదేమిటి? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి యొక్క కటాక్షం ఎలా ప్రసరిస్తుందట? మామూలుగా ప్రసరించడం కాదుట, శ్రీ మహావిష్ణువుకి కూడా. అదేమిటి? లక్ష్మీదేవి యొక్క భర్తనైనటువంటి నాకు ఉండవలసినటువంటి ఐశ్వర్యం కన్నా వీడి ఐశ్వర్యం ఎక్కువగా ఉంది. ఏమిటని ఆయనకి కూడా అసూయ కలిగేటట్టుగా ప్రసరిస్తుంది. ఇక్కడ మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ మాట శంకర భగవత్పాదులు అలా అనొచ్చా? అసలు నిజంగా అలా శ్రీ మహావిష్ణువుకి అలా బ్రహ్మగారికి కూడా ఏదో అసూయ కలిగేటటువంటి రీతిలో వాళ్ళ యొక్క భార్యలు బిడ్డల మీద, మనం బిడ్డలం కదా, అమ్మని స్తోత్రం చేసినప్పుడు మన యందు అనుగ్రహించడం వాళ్ళకి అసూయ కలగడం అసలు అలా ఉంటుందా? అలా అనొచ్చా శంకరాచార్యులు వారు? మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను. గోపాలకృష్ణ స్వామి వారు బహుగొడుసు వారు, అందుకే ఆ బ్యాక్ డ్రాప్ చూద్దరు గాని కర్టెన్ తీసిన తర్వాత అమ్మ యొక్క ప్రేమ మొట్టమొదట ఎవరి మీద ఉంటుందో తెలుసా అండి? భర్త మీద. ఆడదానికి ఒక గొప్ప లక్షణం ఉంటుంది. ఆడది మహాపతివ్రత. వారికి ఎప్పుడూ కూడా వయస్సు పెరుగుతున్న కొద్దీ తన భర్త పట్ల ఏర్పడేటటువంటి ప్రేమ అలా ఉంటుంది. భర్త కన్నా వారు ప్రేమించేటటువంటి వస్తువు ప్రపంచంలో ఇంకొకటి ఉండదు. అమ్మ కూడా ఆవిడ గొప్ప పతివ్రత, సదా శివానుగ్రహద మహాపతివ్రత స్వాధీన వల్లభ. అటువంటి తల్లి, తల్లికి బిడ్డల మీద అపారమైనటువంటి ప్రేమ. ఎంత ప్రేమ అంటే మీరు ఒకటి గమనించండి. సాధారణంగా కుటుంబాల్లో ఒక మాట అంటుంటారు, పెళ్ళైన కొత్తల్లో అస్తమానం వంకాయ చక్కగానేమో కారం పెట్టి వండేదానివి, మెంతి కారం పెట్టి ఈ మధ్య ఎప్పుడు చూసినా వాడికి ఇష్టం అని చెప్పి ఎప్పుడు కొత్తిమీరే పెట్టి వండుతావు అంటాడు. అలా అండంలో నిజంగా భర్తగారికి కోపం వచ్చి అంటాడు అనుకుంటున్నారా మీరు? కోపం వచ్చి అండవు. అలా అండంలో చూసావా, వాడు తింటే, కొడుకు తింటే ఈయనకి సంతోషమే. ఆ మాతృత్వంలో ఎంత గొప్పతనమే! నన్ను కూడా మరిపింపచేసి కొడుకు మీదకి ప్రసరింపచేసింది ఆ మాతృత్వం. ఎంత సంతోషం నీకు నిజంగా పిల్లల్ని చూసుకుంటే అని భర్త కూడా భార్య యొక్క మాతృత్వాన్ని శ్లాఘిస్తాడు. అంతేకాని అది నిజంగా అసూయ కాదు. మీరు అందుకే ఒక గమ్మత్తు చూడండి, కర్టెన్ తీసాక చూద్దరు కానీ అక్కడ గణపతి ఉంటారు, సుబ్రహ్మణ్యుడు ఉంటారు. గణపతి సుబ్రహ్మణ్యుడు నిత్య బ్రహ్మచారులు, వాళ్ళకి యవ్వనం తరగదు, వాళ్ళు ఎప్పుడూ బ్రహ్మచర్యంలో ఉంటారు. మహాజ్ఞానులు. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ శక్తి వాళ్ళకి? అమ్మవారికి బిడ్డలవ్వడం చేత అమ్మవారి యొక్క రెండు స్తన్యములను తాగారు వాళ్ళు. అంతే, వాళ్ళు నిత్య బ్రహ్మచారులు అయిపోయారు, వాళ్ళు మహాజ్ఞానులు అయిపోయారు. ఇప్పుడు శంకరుడు సంతోషిస్తాడా అసూయపడతాడా? అసూయ ఏం ఉండదు. కానీ చూసావా, అయ్య బాబోయ్ అంత అమ్మ అనేటప్పటికీ మాత్రం స్తన్యం ఇచ్చేసి వాళ్ళని అంత స్థితికి తీసుకెళ్ళిపోయింది అని పొంగిపోతాడు తండ్రి. ఇంత స్థితికి తీసుకెళ్ళింది చూసావా మా ఆవిడ అని. అయ్యప్ప స్వామి చూడండి, చిన్ముద్ర పట్టి కూర్చుంటారు. నారాయణి, నారాయణుడికి అమ్మవారికి అభేదం. నారాయణ అంటే ఆయన, నారాయణి అంటే అమ్మవారు. స్త్రీ రూపంగా ఉంటే అమ్మవారు, పురుష రూపంగా ఉంటే నారాయణుడు. బాణత్వం వృషభత్వం అర్ధవపుష భార్యత్వం అర్యాపతే అన్న శ్లోకంలో శంకరులు నిరూపిస్తారు నారాయణుడే పరమశివుడిలో దేహార్థ భాగాన్ని పొందాడు అని. అటువంటి నారాయణి అమ్మవారు. ఆ అమ్మవారు ఆ నారాయణికి, ఆ నారాయణుడు పురుష స్వరూపంతో పిలిస్తే మహిషిని చంపడానికి శివకేశవులిద్దరికీ బిడ్డడిగా పుట్టినటువంటి అయ్యప్ప స్వామి నిత్య బ్రహ్మచారి, ఆయన మహాజ్ఞాని తత్వమసి ఇలా పట్టు కూర్చుంటారు చిన్ముద్ర. అది ఆయన స్వరూపం. శంకర భగవత్పాదులు సరే సరే, అలా తనలో తాను ధ్యానం చేసుకుంటూ పరబ్రహ్మాన్ని అనుభవిస్తూ తానే బ్రహ్మమై అలా కూర్చుని సంతోషపడిపోతూ చిదానంద రూపుడై ఉంటాడు. కదలిక ఉండదు ఆయనలో. అందుకే మీరు కర్టెన్ తీసాక చూద్దరు కానీ ఇటుపక్కన ఇలా కూర్చుని తనలో తానే మురిసిపోతూ కూర్చుని ఉంటాడు. అలా ఉంటే తనలో తాను రమిస్తాడు కానీ పైకేం మాట్లాడడు, ఎవరిని ఏం ఉద్ధరించడు. అందుకని అమ్మవారు ఏం చేసిందంటే అమ్మవారి అయ్యవారి ఇద్దరి యొక్క సమాగమ స్వరూపమే శంకరాచార్యులు గారు. శివుడంత జ్ఞానం, అమ్మవారంత అనుగ్రహం. శక్తి కదులుతుంటుంది. కరెంట్ అన్నారు అనుకోండి, మీరు కరెంట్ అంటే పాస్ అవుతూ ఉండాలి వైర్లో, ఆగిపోయింది అనుకోండి కరెంటు పోయింది అని అంటారు. శక్తి అంటే కదులుతుంది. అందుకే శంకరులు కదిలేరు భూమి మీద, కదిలి ఉపదేశం చేశారు. శివుడిగా అయితే తనలో తాను రమిస్తూ అనుభవిస్తూ అలా ఉండిపోతారు. ఇప్పుడు శంకరులు ఎవరు?
శివశక్తుల యొక్క సమ్మేళన స్వరూపం. ఇప్పుడు వీళ్ళందరెవరు? అమ్మవారి అనుగ్రహానికి నోచుకున్న వాళ్ళు. వాళ్ళందరూ ఇటు పక్క ఉంటారు, మధ్యలో అమ్మ ఉంటుంది, ఇటు శంకరుడు ఉంటాడు, వెనక హిమాలయాలు ఉంటాయి. అది వాళ్ళు ఇల్లు. హిమానీహంతవ్యం హిమగిరి నివాసైక చతురం. మరి శ్రీ మహావిష్ణువుకి కూడా అసూయ కలిగేటంతటి ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి దాని యొక్క అంతరార్థం, శ్రీ మహావిష్ణువు కూడా ముక్కు మీద వేలేసుకుని ఆశ్చర్యపోతారట, ఇదేమిటి లక్ష్మీదేవి భర్తని నాకుండవలసిన ఐశ్వర్యం కన్నా వాడికి ఎక్కువైపోయింది. అంటే అమ్మవారు అంతగా కారుణ్య వర్షిణి వర్షిస్తుంది. అయితే మీరు ఇక్కడ నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి శంకర భగవత్పాదులు ఏ మాట చెప్పినా దాని వెనకాతల ఎంత లోతుగా మాట్లాడతారో తెలుసా అండి? ఏమండి మొట్టమొదటి అందరికీ కావలసింది ఏమిటి అడుగుతాం? ఎవరమైనా అలా టక్ మన అమ్మవారు ఒక్కసారి కదిలి, ఏమండి మీ అందరికీ కావలసినవి ఒక్కసారి చెప్పండి అందనుకోండి, ఏం చెప్తాం ఫస్ట్? అయ్యా మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేయాలండి, నాకు 1 కోటి రూపాయలు వచ్చేయాలండి, నాకు ఇల్లు వచ్చేయాలండి, లక్ష్మీ కటాక్షం అడుగుతాం. అంతేకాని అయ్యా నాకు 4 వేదాలు భాషించాలండి అని ఎవరు అడుగుతారండి? ఎవరు అడగరు. లేకపోతే నాకు ఉపనిషత్తులన్నీ అర్థమైపోవాలండి, ఎవరో అడుగుతారు. లక్ష్మీ కటాక్షం కదా ముందు అడుగుతారు. మరి శంకరాచార్యులు ఏమిటి సరస్వత్యా లక్ష్మణి ముందు సరస్వతీదేవి గురించి మాట్లాడారేమిటి? అందులో ఏదో తేడా కనపడుతోంది. ముందు లక్ష్మీ కటాక్షం కదా అడుగుతాం, ముందు సరస్వతి గురించి మాట్లాడడం ఏమిటి శంకర భగవత్పాదులు? అంటే ఇందులో మనిషి యొక్క నైజాన్ని బయట పెడుతున్నారు. మనుషులు ఉన్నాయి, అందుకని నీకు నేను కొన్ని విషయాలు చెప్పాలి. నువ్వు ఇంత తక్కువ చదువుకుంటే ఎలాగా, నీకేం తెలుసు అని మీరు అన్నారనుకోండి, వాడు వెంటనే అంత ఎత్తి లేచి నాకేం తెలియదండి, నీకేం తెలుసు, అంటే తెలిసిన వాళ్ళ మాట్లాడతారంటే నాకు తెలియకపోడంటే నాకు చాలా విషయాలు తెలుసు అంటాడు. సరస్వతీదేవి విషయంలో వాడికి నిజంగా ప్రతివాడు తనంత గొప్పవాడు లేడంటాడు, నాకు తెలుసున్నీ ఎవరికి తెలుసు అంటాడు. లక్ష్మీ కటాక్షం విషయంలో తిరగబడిపోతుంది. తెలిసింది ఒక మీరు ఏ పాటి సంపాదించుంటారు అని అడిగారు అనుకోండి, అంటే ఏందండి 1,73,86,432.52 రూపాయలు ఉన్నాయి మా ఇంట్లో అని చెప్తాడండి. ఏమంటాడు అబ్బాయి ఏముందిలేండి బాబు అలా అంటారు కానండి, ఏం చేస్తున్నామండి నిజంగా అలా ఏముంది ఏంటి, ఏదో నడుస్తోంది వ్యాపారం లోకంలో అలా చెప్పుకుంటారండి, అంతేం నిజంగా ఏం లేదంటాడు. లక్ష్మి విషయంలో ఉన్నది లేదని చెప్తాడు, సరస్వతి విషయంలో లేనిది ఉందని చెప్తాడు. ఎంత చిత్రం అండి, అసలు గమ్మత్తు ఏంటి, శంకరుల యొక్క ప్రజ్ఞ చూడండి. అందుకని శంకరులు అలా వస్తారు శ్లోకంలో. కానీ గమ్మత్తు ఏమిటంటే సరస్వతి అనుగ్రహం లేని లక్ష్మీ అనుగ్రహం నిలబడదు, ప్రమాదం అయిపోతుంది. ఆయనకి పాపం ఏమీ తెలియదు అనుకోండి, కోట్లకి కోట్లు వచ్చి పడిపోయింది అదృష్టం, ఆయన గత జన్మలలో చేసుకున్న పుణ్యం. అది ఏం చేస్తుందంటే అభద్రతాభావానికి దారి తీసేస్తుంది, భయానికి లోనైపోతాడు. ఏమో ఇంతుంది కానీ నన్నెవడు మోసం చేస్తాడో, నన్నెవడు మోసం చేస్తాడు, ఉన్నది పోతుందేమోనన్న భయం. రెండోదేమిటి, ఉన్న ఐశ్వర్యాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియనటువంటి అజ్ఞానం. ఉంది సరస్వతి కటాక్షం లేదు, అందుకని ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు, ఎక్కడ ఖర్చు పెట్టకూడదో తెలియదు. దానివల్ల ఏం చేస్తాడంటే పాపం వెయ్యవలసిన చోట వెయ్యడు విత్తనాన్ని, విత్తు వేసి నీరు పెట్టవద్దు అని సామెత. ఎందుకని, మీరు విత్తనాలు వేసిన తర్వాత నీళ్లు పోద్దాంలే అని చెప్పేసి మట్టి అంతా తవ్వేసి విత్తనాలు పెట్టారనుకోండి, మంచి సినిమా వస్తుందండి టీవీలో అంటే లోపలికి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఇంకా 2 రోజులు మీకు ఖాళీ దొరకదు, నీరు పెట్టరు, విత్తనాలు ఎండిపోతాయి. ముందు నీళ్లు పోసి నేలంతా బురదైన తర్వాత విత్తనాలు గుచ్చారనుకోండి, ఆ తర్వాత మీరు వెళ్ళిపోయినా మొక్కలు వచ్చేస్తాయి 2 రోజులకి. అందుకని ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యాలి. ఇదే సుందరకాండలో చెప్తారు, ఏది ఏ సమయమునకు చెయ్యాలో ఆ సమయమునకు ఆ ప్రక్రియ యందు నిష్ణాతుడై ఉండకుండా అయిపోతాడు సరస్వతి కటాక్షం లేకపోతే. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి, అక్కడికి వెళ్ళి విని తెలుసుకుందాం, లేకపోతే పూజ చేద్దాం, లేకపోతే అక్కడ నిలబడదాం, దానివల్ల ఈ అనుగ్రహం వస్తుంది వాడికి తెలియదు. ఎందుకు తెలియదు, వాడికి సరస్వతి కటాక్షం లేదు. ఓ 10 రూపాయలు ఉన్నాయి, ఉన్న డబ్బు మిమ్మల్ని మళ్ళీ ఉత్తర జన్మలలో ఇలా చెయ్యి చాపకుండా మీ చెయ్యి ఇలాగే ఉండాలనుకోండి, వచ్చే జన్మల్లో కూడా ఇలాగే ఉండాలంటే ఏది చూస్తారో తెలుసా అండి, ఈ జన్మలో మీరు ఇలా పెట్టిందే చూస్తారు. ఇలా పెట్టింది పెట్టాలన్న బుద్ధి ఎప్పుడొస్తుంది, మీకు శాస్త్రం తెలిస్తే, మీరు చదువుకుంటే, మీరు పురాణం చదివితే, మీరు 4 విషయాలు తెలుసుకుంటే, సరస్వతీ కటాక్షం ఉంటే మళ్ళీ లక్ష్మీ కటాక్షాన్ని శాశ్వతం చేసుకోవడం వస్తుంది.
సరస్వతి కటాక్షం లేదనుకోండి, తెలియదు ఖర్చు పెట్టడం, దాచేస్తాడు అంతా పట్టుకెళ్ళి. ఏమవుతుంది, దాచేస్తే తేనెటీగ అయిపోతాడు, శరీరం వదిలేస్తాడు, వెనక వాళ్ళు పనిచేసుకుంటారు, పెట్టింది లేదు. అందుకని ఉత్తర జన్మల్లో దరిద్రుడు అయిపోతాడు. అందుకని ముందేది ఉండాలి, సరస్వతి కటాక్షం ఉండాలి. సరస్వతి కటాక్షముతో కూడిన లక్ష్మీ కటాక్షం నిలబడుతుంది. అందుకే శంకరులు ఎంత గమ్మత్తుగా మాట్లాడారంటే, సరస్వత్యా లక్ష్మా విధి హరిస పత్నో విహరతే. ముందు సరస్వతి కటాక్షం, తర్వాత లక్ష్మీ కటాక్షం, రెండు ఉండాలమ్మా నాకు. కానీ సరస్వతి కటాక్షం మాత్రం ఉండాలి. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఐశ్వర్య భ్రష్టుడు ఉన్నాడు అనుకోండి, అన్నం దొరుకుతుందని నమ్మకం ఏం లేదు. కానీ ఒక విద్వాంసుడు ఉన్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్ళిన మా గురువుగారు అప్పుడప్పుడు చెప్తుంటారు, మహానుభావుడు మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు ఒకనాడు జేబులో రూపాయి లేకుండా ఎందుకు వెళ్ళారో శ్రీకాళహస్తి వెళ్ళారట. వెళ్ళి జేబులో రూపాయి లేదు, ఆకలేస్తోంది, శ్రీకాళహస్తిలో కూర్చుని ఒక్కసారి అద్భుతంగా చదువుతారు మా గురువుగారు ఆ పద్యాలు కాళహస్తీశ్వర శతకంలోంచి. ఒక్కసారి ఆ కాళహస్తీశ్వరుణ్ణి ఉద్దేశించి గట్టిగా పద్యాలు చదువుకుంటున్నారు. ఆ ఊళ్ళో మంచి గురువు గారు ఒక ఆయన చాలా మంది శిష్యులతో ఉన్నటువంటి ఆయన కాళహస్తీశ్వరుడి దర్శనానికి పొన్నుకర్రట్టుకుని శిష్యులతో వచ్చాడు. ఈయన పద్యాలు విని సంతోషపడిపోయాడు. ఎరా అబ్బాయి ఏమిటి ఇలా చదువుతున్నావు అని వారం రోజులు తీసుకుపోయి భోజనం పెట్టి రోజు కాళహస్తీశ్వర శతకంలో పద్యాలు తెప్పించుకుని తిరుపతి వెళ్ళడానికి డబ్బులు ఇచ్చి పంపించారు. సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం ఇచ్చిందా లేదా? ఇచ్చేస్తుంది. అందుకని సరస్వత్యా లక్ష్మ విధిహరి సపత్నో విహరతే. అందుకే వ్యాసుడు కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, దాన్ని విడదీసేస్తుంటారు కొంతమంది. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అని అలా చదవకూడదు, ఎలా చదవాలో అలాగే చదవాలి. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అంటే చేతులలో ఆ విసినికర్రలు పట్టుకుని లక్ష్మీదేవి సరస్వతీదేవి పరాభట్టారికా స్వరూపానికి రెండు పక్కలా ఉంటారు. లక్ష్మీదేవి ఎడమ పక్కనుంటుంది, సరస్వతీదేవి కుడి పక్కనుంటుంది. దాని ఉద్దేశ్యం లక్ష్మీదేవిని చిన్నబుచ్చడం కాదు, లక్ష్మీదేవిని స్థిరంగా నిలుపుకోవడానికి మార్గం చెప్పడం. ఎడమ పక్కన ఉన్నది కొద్దిగా తక్కువ, కుడి పక్కనున్నది కొద్దిగా ఎక్కువ. కుడి చేతికి ఎడమ చేతికి తేడా లేదండి, తేడా ఉంది. ఎడమ పక్కన లక్ష్మిని పెట్టి కుడి పక్కన సరస్వతీదేవిని ఎందుకు పెట్టారో తెలుసా అండి? సరస్వతీ కటాక్షము లేని లక్ష్మీ కటాక్షం ప్రమాదాన్ని తీసుకొస్తుంది. సరస్వతీ కటాక్షముతో కూడిన లక్ష్మీ కటాక్షం భద్రతని తీసుకొస్తుంది. అందుకని వ్యాసుడు అలాగే అన్నారు, శంకరాచార్యులు అలాగే అన్నారు. శంకరులు చెప్పడంలో గమ్మత్తు చెప్పారు. ఇంకా ఆయనకున్నటువంటి ఐశ్వర్యానికి రావణాసురుడైతే ఓ మాట అన్నాడు. ఎవరు ఈ స్తోత్రం చేస్తున్నారు అంటే సౌందర్యలహరి శ్లోకం కాదు, రావణస్తుతి. అటువంటి వారింటి ముందు ఏనుగులు నిలబడి తొండములు ఎత్తి ఘీంకరిస్తుంటాయి, అంత ఐశ్వర్యం ఉంటుందన్నాడు. శంకరాచార్యుల వారు అలా అనలేదు. ఎంత గొప్ప మాట చూడండి, అంటే ఇంకా పరిమితి లేదు అసలు. ఇంత గొప్ప విద్వాంసుడు వీడు, మా ఆవిడ కటాక్షం నా మీద కన్నా వీడి మీదే ఎక్కువ ఉందనుకుంటారట. శ్రీ మహావిష్ణువు చూసి అనుకుంటారట, చూసావా నా మీద కన్నా అసలు ఆ కొడుకు మీదే ఈవిడ కటాక్షం ఎక్కువగా ఉందని శ్రీ మహావిష్ణువు అనుకుంటారట. అంత ఐశ్వర్యవంతుడవుతాడు, అంత చదువరి అవుతాడయా? కారణమేమిటి? అమ్మవారి పాదములు పట్టుకున్నాడు. ఈ రెండు ఎక్కడి వారి యొక్క కృపలోంచి ఇవి వస్తున్నాయి. రెండోదేమిటి? రతే పాతి